నేనే ఉన్నాను. అమ్మయ్యా గొర్రెల్ని కొద్దా, డ్రైవింగ్ వద్దంటే వింటావా? పక్కన కూర్చుని పక్క పక్కవని నవ్వుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి. సోది చెప్పకు. అయ్యో మనిషిని గుద్దాను. ఓ షిట్ షిట్ షిట్. బ్రదర్ బ్రదర్ ఐ ఓకే? దెబ్బ తగిలిందా? హాస్పిటల్కి వెళ్ళాలా? మీ పేరేంటి? ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓకే, అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్? పెళ్లికి అన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం. పెళ్లికేటప్పుడు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్? ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్, మందలో ఉన్నాను. మందులో ఏం చేస్తున్నావు? అది తెలియాలంటే నాకు అది చెప్పాలి. ఏంటో మీ కథ? పెళ్ళైందా? 12 ఇయర్స్ అయింది. అయితే చెప్పను. ఏ కపుల్స్కి నా కథ డేంజర్, విడిపోయినా విడిపోతారు. ఎలా కనిపిస్తున్నాం బ్రదర్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ. ధైర్యంగా చెప్పు బ్రో. ఒక అబ్బాయి లైఫ్ లో 50% కెరియర్, 50% మ్యారేడ్ లైఫ్. మ్యారేడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి. నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్, ఇల్లు జాబ్ ఇల్లు. ఆయన గణేష్ సార్, మా ఆఫీస్ హెడ్. యుఎస్ లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్, సో స్ట్రీట్ ఫుడ్. ఆరోగ్యం వయసుందిగా. వీళ్ళందరు నా ఫ్రెండ్స్, అందరికీ పెళ్ళైంది. మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్, వీకెండ్ లో సినిమా చూడటం. 3.25 రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే. సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోవాలి. ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి. అయ్యో ఇది మా సీఈఓ కూతురు, వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది. ఈమె కాబుద్దులు వచ్చి యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు. ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి? నేనేం చేసుకోను కీస్ ని. నువ్వు నాకు బాగా నచ్చావు, అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం? 1 మినిట్, ఇప్పుడే వస్తా. ఓకే గో. థ్యాంక్ యూ. Fantastic. Keep the flat key for some time. ఏం మాట్లాడుతున్నా సార్ మీరు? మీ అమ్మాయితో ఆ ఫ్లాట్లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను? అసహ్యంగా ఉంటుంది సార్. రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్, లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా. Stop, stop, stop. Give me a valid reason. సార్ మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్. What? What? Yes. Next month 22nd సార్. చచ్చిపో, పెళ్లి చేసుకుని చచ్చిపో. కూర్చో కూర్చో. ఫ్యాంటాస్టిక్. అమ్మా నా కొత్తిల్లు చాలా బాగుంది. మా వాడు ఇల్లు కొన్నాడండి. ఓ ఇంటి వాడు అవుతున్నాడు అన్నమాట. 22nd కి పెళ్లి. ఓకే మండపం బుక్ చేయండి. నైస్ నాన్న. 3.5 రా. 4.5 రా. తీసుకో తీసుకో. రేటింగ్ ఏనా? 5 రా. ఏ ఆగే. హాయ్ హర్ష, ఎలా ఉంది? బాగుంది వదినా. పెళ్లికి చూస్తే అస్సలు టైం లేదు హర్ష, పనులు మాత్రం చాలా ఉన్నాయి. చాలా షాపింగ్ చేయాలి ఇంకా. అన్నయ్య హెల్ప్ తీసుకో. నేను చీరలు చూడమంటే ఆయన దిక్కులు చూస్తాడు. దాని మొహం దానికేం తెలుసు, కానీ నేను సెలెక్ట్ చేస్తానులే. హర్ష చూడరా ఈ నగలు ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. మీ బాబా పెళ్ళైనప్పుడు చెప్పడం నగలు కొనిపెట్టాడరా నాకు? నీ పెళ్లి పేరు చెప్పి నేను నగలు కొనేసుకుంటున్నాను. సరే సరే ఇప్పుడు కొంటున్నావు కదే, పండుగ చేసుకో. బాయ్. చాలా అంటే చాలా టైట్ గా ఉంది. సో కూల్. 4.5 రా. జస్ట్ బై ఇట్. అవునా? అప్పుడు నీ రేటింగ్ హర్ష నిజంగానే బాగుంది. ఏయ్ వాడుతుంటే లూజ్ అయిపోతురా, ఎక్కువ ఆలోచించకు. సరే బానే ఉంది. హలో, మా తమ్ముడు పెళ్లికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? నేను వాడితో మాట్లాడాను. వచ్చిన వాళ్ళందరూ మీ ఆయన ఇక్కడ అని అడితే ఏం చెప్పాలి? ఐ మీన్ నువ్వే సంపాదించమంటావు, మళ్ళీ నువ్వే. ఒరే బావ ఎప్పుడు వస్తాడో చెప్పలేను అంటున్నాడు రా. ఒక విషయం. హలో ఎవరా? నీ అడ్రస్ కి ఓ పార్సిల్ కొరియర్ చేశాను, వచ్చేటప్పుడు తీసుకొచ్చే. ఏం ఆర్డర్ ఇచ్చా? చిన్న పిల్లాడివి, నీకు చెప్పిన అర్థం కాదు, తెచ్చే. మీ ఆవిడకి బ్రష్షా? ఏం లేదు. హే గౌతమ్, మీ వాడు సిగ్గుపడుతున్నాడు రా. సరే సరే. చెప్పినవన్నీ కొనుక్కున్నావా? తీసుకున్నా.
ఎలా ఉన్నావురా? నీ పెళ్లి కోసం ముందే వచ్చేసాను రా. ఇక నుండి నీ పెళ్లి దగ్గర నుంచి శోభనం దాకా అన్ని నేను దగ్గర నుంచి జరిపిస్తా. ఏంటండి ఆ మాటలు? నేను చెప్తున్న ఏర్పాట్ల గురించి రా. ఆయన నువ్వేంటి ఒళ్ళో కూర్చో, నేను బెడ్రూమ్ అనుకుంటున్నావా? ప్రహాష, ఏది ఎలా కొన్నా పర్లేదు కానీ బెడ్ మాత్రం స్ట్రాంగ్ది తీసుకో. పెళ్లి పనులన్నీ అయిపోయాయి రా, ఆల్ సెట్. ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం. నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు. నువ్వు ఉన్నావు, పెళ్లి పనులన్నీ అయిపోయాయి, పెళ్ళలా జరిగింది. అన్ని పనులు ఎక్కడే, ఇంకొకటి మిగిలింది కదా. ఏంటి? పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా. పెళ్లి పనులన్నీ అయిపోయాయి, తాళి కట్టడానికి మెడలేదా? ఎందుకు లేదు? మా వాళ్ళు 20 సంబంధాలు చూసి పెట్టారు, వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే. ఇస్ ఇట్ పాసిబుల్? మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఆ నమ్మకంతోనే వచ్చి దిగాను. ఎక్స్క్యూజ్ మీ, హూస్ బాక్స్ ఇస్ దిస్? దట్స్ మైన్ సర్. కమ్ ఆన్ హియర్ సర్. థాంక్ యూ. దట్స్ నాట్ మైన్ సర్. మూవ్. హూస్ బాక్స్ ఇస్ దిస్ ప్లీజ్? దట్స్ మైన్ సర్. దెన్ ఓపెన్ ఇట్. దట్స్ నాట్ మైన్ సర్. వన్ మినిట్. ఈ బాక్స్ మోస్తున్నది నువ్వేనా? నేనే సార్. దెన్ ఓపెన్ ఇట్ ప్లీజ్. ఓకే సార్. ఏముంటాయి సార్? మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్. చిన్న పిల్లాడివి, నీకు చెప్పిన అర్థం కాదు, తెచ్చే. సార్ నాకు పెళ్లి కూడా అవలేదు సార్. పెళ్లి కూడా కాలేదంట? అప్పుడు ఏం కొన్నాడో చూడు. అయ్యి నాకు కావు మేడం. అయ్యో నిజంగా ఇందులో ఏముంది నాకు తెలియదు సార్. నేను నమ్మాను నిన్ను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, హైదరాబాద్ దిష్టి, అమెరికా దిష్టి, అందరి దిష్టి పోవాలి. నా తండ్రి, నా బంగారం. వెల్కమ్ టు హైదరాబాద్ అల్లుడు. ఎలా ఉన్నా? బుల్లెట్లు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బుల్లెట్ లో ఉన్నాం. మీ నాన్న చూడు ఎలా ఆడిపోయాడు. అమ్మా ఎలా ఉన్నావ్? సారా నా యాపిల్ పండు. యాపిల్ పండు కొరుకు తినేవే పోరా. హలో, నువ్వేంట్రా దేవారం మొత్తం తెల్లపిల్లలు తీసుకొస్తావు అనుకుంటే పెళ్ళిరనే ఇంట్లో వాళ్ళు కుదిలేసావు. అన్నయ్య వాడితో సర్దుకుపోయే అమ్మాయి కావాలి, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు, నువ్వు ఊరుకో. వీడికి అన్ని తెలుసు. నువ్వు పావడం ఆపేస్తే వాళ్ళ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. హర్ష నీకు ఇష్టమైనవన్నీ చేశా. ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు, వారం రోజులు మొత్తం అయిపోవాలి. ఇప్పుడే బెటరా, నేను రెడీ. పంతులు గారు నా తమ్ముడు అండి, మన శాస్త్రి గారు అబ్బాయి. పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారంటండి. చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది. పెళ్లి కొడుకు మీరు కూలికి ఎలా ఉన్నారండి బాబు? పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు? క్లారిటీతో ఉన్నారన్నమాట. కంగ్రాట్స్ అండి. ఏమండి, నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి. ఇది సక్సెస్ కొట్టానంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి. దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. ఒకసారి భుజం తట్టండి. ఇక్కడికి వచ్చేసారా? నా అడ్రస్ ఎవరు చెప్తాడు నీకు? ఒకసారి భుజం. పెళ్లి చూపులు ఎన్ని గంటలకి? 10:42 కండి.